అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ కిట్ హోమ్ ఈరోజు వీడియోలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మన అందరిని అనేది ద్రాక్షగా మిగిలిపోతున్న అతి ముఖ్యమైన అతి ఖరీదైన వస్తువు గురించి ఈరోజు వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను ఎంతో కష్టపడి ఒక్కొక్క రూపాయి ఖర్చు పెట్టి బంగారం అనేది మనం కొనుక్కుంటూ ఉంటాం అలాంటి బంగారు నగలు మన దగ్గర నిరంతరంగా శాశ్వతంగా నిలిచి ఉండాలి తాకట్టు అనేది బంగారం వెళ్ళకుండా ఉండాలి అలాగే పెట్టిన తాకట్టు ఆ నగలు అనేది త్వరగా విడిపించుకోవాలి అంటే మనం ఈ చిన్న సులభమైన ఇంట్లో ఉండే చేసుకునే సులభమైన పరిహారం గురించి ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం బంగారం ఒక దగ్గర ఉండడం లేదు అంటే దానికి చాలా కారణాలు అనేవి ఉంటాయండి అందులో ముఖ్యమైన కారణం ఏంటి అంటే ఈ స్వర్ణ దోషం ఇంతకు ముందు నేను చాలా వీడియో షేర్ చేశాను ఈ స్వర్ణ దోషం వీడియో ఉంటే మాత్రం మన దగ్గర బంగారం ఉండదు స్వర్ణ దోషం ఉంటే అది వేసుకునే భాగ్యం అనేది మనకి ఉండదన్నమాట మనం ఎంతో ఆశగా కొనుక్కున్న ఆభరణాలు ఏదైనా ఫంక్షన్ లో గాని పెళ్లికో లేదా పండుగలకో వేసుకుందాం లేదు సరే మన పిల్లలకైనా సరే వేసి ఆనందిద్దాం అనుకుంటే అది మనకి ఏదో ఒక అడ్డంకి అనేది వస్తుంది ఇలా జరగడానికి కారణం మనకి స్వర్ణ దోషం ఉంటేనే ఇలా జరుగుతూ ఉంటుంది సాధారణంగా ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వేసుకున్న బంగారు నగలను మాత్రం ఇతరులకు ఇవ్వకూడదు ముఖ్యంగా రాత్రి సమయాల్లో అస్సలు ఇవ్వకూడదండి మన ఇరిగి పొరుగు వారికి ఏదో ఒక సందర్భంలో ఇవ్వాల్సి రావడమో లేదా మన బంధువులకి లేదు కాదు కూడదు అని ఇవ్వలేను అని చెప్పలేని పరిస్థితుల్లో ఇవ్వాల్సి ఉంటుంది అలా ఒకవేళ మీరు ఎవరికైనా బంగారం ఇచ్చి ఉంటే దయచేసి వారి దగ్గర నుండి తీసుకున్న వెంటనే ఈ చిన్న విషయాన్ని మాత్రం పాటించండి ఇలా పాటించకపోవడం వల్ల ఏం జరిగింది అంటే నా సొంత అనుభవంతో ఈ విషయాలు మీతో షేర్ చేస్తున్నాను నేను పడిన ఆ యొక్క కష్ట క్లిష్ట పరిస్థితులు మీరు ఎదుర్కోకూడదు అనే విషయమే నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను దీనికి మనం ఏం చేయాలంటే ముఖ్యంగా ఒక గిన్నెలో అనేది పాలు తీసుకోండి ఒక గిన్నెలో పాలు తీసుకోండి ఇవి శుభ్రమైన పాలు అనేవి తీసుకోండి మీకు ఆవు పాలు దొరికే అనుకోండి ఇంకా మంచిది ఆవు పాలు అయితే ఇంకా మంచిది ఆవు పాలు అనేవి తీసుకోండి తీసుకున్న తర్వాత ఇందులోకి ఏం చేస్తారంటే బంగారు వస్తువులు మీరు ఎవరికైతే ఇస్తారో ఆ బంగారు వస్తువులను అనేది ఈ గిన్నెలో అనేది వేసేయండి వేసేసి ఇది నేను చిన్నది కాబట్టి చిన్న గిన్నె తీసుకున్నాను మీరు ఇంకా పెద్ద నగలు ఏమైనా అయితే దానికి తగ్గట్టు గిన్నెలో పాలు అనేవి అడ్జస్ట్ చేసుకోండి మీరు చిన్న గిన్నె అయితే చిన్నగా కొంచెం నగలైతే ఇలాగా మనకి ఇక్కడ గమనించవలసింది ఏంటంటే నగలన్నీ పూర్తిగా ఈ పాలల్లో అనేది మనకి ఉండిపోవాలన్నమాట మునిగిపో మనకి ఈ పాలల్లో ఈ నగలన్నీ కూడా పూర్తిగా మునిగిపోవాలన్నమాట మనకి బయటికి తెలియకుండా ఉండే విధంగా మన గిన్నెను అనేది పాలను అనేది తీసుకోవాలి తీసుకొని ఏం చేయాలంటే ఇవి రాత్రంతా ఉంచేయండి రాత్రంతా అలాగే ఉంచేయండి ఉంచిన తర్వాత మరుసటి రోజు వీటిని తీసి శుభ్రంగా కడిగి శుభ్రమైన వస్త్రంతో అనేది తుడిచి పూజ గదిలో పెట్టండి అలా పూజ గదిలో పెట్టిన తర్వాత వీటిని బంగారు నగల్ని మీరు బీరువాలో బంగారం ఎక్కడ పెట్టుకుంటారో అక్కడ పెట్టుకొని దానితో పాటు కొన్ని తులసి ఆకులు కొన్ని మల్లె పువ్వులు ఒక చిన్న ముక్క పచ్చకర్పూరం కూడా పెట్టండి ఇలా ఇలా చేయడం వల్ల ఈ చిన్న పని చేయడం వల్ల మనం బంగారాన్ని శుద్ధి చేస్తున్నాం మనం ఇచ్చిన వాళ్ళకి ఎలాంటి చెడు శక్తి ఉన్నా బ్యాడ్ వైబ్రేషన్స్ ఉన్నా ఒకవేళ అవి లేకపోయినా సరే అబ్బా ఈ నగలు ఎంత బాగున్నాయో నేను వేసుకుంటే ఎంత అందంగా ఉన్నాయో కదా వాళ్ళకంటే నాకే బాగున్నాయి ఇంత బంగారాన్ని ఎలా కొనుక్కున్నారో వాళ్ళు అని చెప్పేసి అలాంటి నెగిటివ్ థాట్స్ కూడా ఆ నగల మీద పడే అవకాశం ఉంది అందుకని అవన్నీ కూడా మనకి తొలగిపోయి అది శుద్ధి అవుతుందన్నమాట అయితే కొంతమంది ఈ విధంగా పాలల్లో వేస్తూ ఉంటారు నేను ఇంతకుముందు కొన్ని వీడియోస్ షేర్ చేసినప్పుడు ఉప్పులో పెట్టమని చెప్పాను పేపర్లో చుట్టి ఉప్పులో పెట్టండి అని చెప్పాను అయితే అది చూసి చాలామంది అక్క ఉప్పులో పెడితే స్టోన్స్వి లేదంటే డైమండ్స్ ముత్యాలు ఇలాంటివి ఏమైనా పగడాలు అవి పాడైపోతాయి కదక్క అన్నారు అందుకే నేను పేపర్తో చుట్టి పెట్టమన్నాను మీకు ఇంకా సందేహం ఉంటే ఇప్పుడు ఈ పరిహారాన్ని మీరు పాటించవచ్చు అన్నమాట మీరు ఉప్పులో పెట్టనవసరం లేదు డైరెక్ట్గా ఇలా పాలల్లో రాత్రి అంతా ఉంచేసి ఉదయం శుభ్రం చేసేసి నేను చెప్పిన విషయాన్ని మీరు పాటించవచ్చు దీనికి ఎలాంటి సందేహం అవసరం లేదు అయితే ఇప్పుడు మనం ఈ నగలని వశ్యం చేసుకోవాలంటే ఇలా శుద్ధి చేసుకున్నాం మన దగ్గర బంగారం ఉంది బయటికి వెళ్ళకూడదు తాకట్టుకు వెళ్ళకూడదు అనుకుంటే మనం ఎలాంటి
విషయాలు పాటించాలి. అంటే ఇప్పుడు మనకి ఆడపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ పెళ్ళిళ్ళకి బంగారం కొనవలసి ఉంటుంది. అలా బంగారం కొనాలి అని చెప్పేసి అనుకొని చీటీలు కట్టడం, లేదంటే గోల్డ్ స్కీమ్ కట్టడం, లేదు అంటే ఒక్కొక్క రూపాయి ఇచ్చిన డబ్బుల్లో పొదుపు చేసుకుని బంగారం కొంటూ ఉంటాం. అలా కొన్న నగలు అలాగే తాకట్టుకి వెళ్ళిపోతుంటాయి. ఇక అలా వెళ్లకుండా తాకట్టుకి ఉన్న బంగారం త్వరగా విడిపించుకోవాలంటే పరిహారం ఎప్పుడు చెయ్యాలి అంటే శుక్రవారం రోజు చెయ్యాలి. అది ఉదయం అయినా పర్వాలేదు, సాయంత్రం అయినా పర్వాలేదు, మీరు ఈ పరిహారాన్ని చేసుకోండి. అయితే ఇది మాత్రం, ఈ శుద్ధి చేయడం మాత్రం, మీరు బంగారం ఎవరిదైనా ఇచ్చినప్పుడు వెంటనే తీసుకుని వెంటనే శుద్ధి చేసేసుకొని పెట్టేసుకోండి. కానీ ఇప్పుడు చెప్పబోయే పరిహారం శుక్రవారం రోజు ఉదయం సాయంత్రం ఏ సమయంలోనే చేసుకోవచ్చు. శుక్రవారం రోజు ప్రారంభించి ప్రతిరోజు కూడా ఈ నేను ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని పాటించవచ్చు. అయితే ఇది మనం హాల్లో కూడా చేయొచ్చు. మనం ఏం చేయాలంటే, మీరు ఇది పూజ గదిలో చేయాల్సిన అవసరం లేదండి, మీరు హాల్లో కూడా శుభ్రంగా కూర్చొని ఒక దగ్గర ఈ పని చేయొచ్చు. ఒక గ్లాసులో వాటర్ తీసుకోండి, అందులోని కొంచెం రోజ్ వాటర్ అనేది వేయండి. ఆ తర్వాత ఒక ప్రమిదలో ఇలా ఒత్తి వేసి దీపం అనేది వెలిగించండి. నువ్వులే అనవచ్చు, కొబ్బరి నూనె అవ్వచ్చు, ఆవు నెయ్యి అవ్వచ్చు, ఈ మూడింట్లో ఏదైనా పర్వాలేదు, ఒక దీపం అనేది వెలిగించండి. వెలిగించి ఈ నీళ్లలో మీకు దొరికితే సువాసన గల పువ్వులు, మల్లి కానీ జార్జ్ కానీ తెలుపు రంగు పువ్వులు అనేవి ఇందులో వేయండి. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే, స్వర్ణ లక్ష్మీదేవి మన ఇంటికి ఆహ్వానిస్తున్నాము. అయితే ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనం ఇలా దీపాన్ని వెలిగించి ఈ శక్తివంతమైన ఇప్పుడు చెప్పబోయే ఈ స్క్రీన్ మీద చూపించబోయే ఈ మంత్రాన్ని అనేది 16 సార్లు పఠించండి. స్క్రీన్ మీద ఈ మంత్రం కనిపిస్తుంది కదా, ఈ శక్తివంతమైన స్వర్ణలక్ష్మి మంత్రాన్ని మీరు 16 సార్లు చదువుకోవాలి ఈ దీపం ముందు కూర్చొని. ఈ మంత్రం ప్రారంభించే ముందు పఠించడం ఎట్టి పరిస్థితుల్లోని బంగారం, నా బంగారం అనేది తాకట్టుకు వెళ్ళకూడదు, నేను ఇంకా బంగారం కొనుక్కునే భాగ్యాన్ని ప్రసాదించ మని వేడుకొని ఈ మంత్రాన్ని చదవడం ప్రారంభించండి. అయితే మన దగ్గర నుండి బంగారం వెళ్ళిపోతుంది అంటే మన దగ్గర నుండి మహాలక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అని అర్థం. అది ఆడవారికి మాత్రమే తెలుస్తుందండి ఆ బాధ ఏంటి అని. ఎందుకంటే కుటుంబ పరిస్థితుల కారణంగా మనం బంగారం అనేది ఇచ్చేస్తుంటాం, కానీ ఎంతో ఆశగా కొనుక్కున్న బంగారం అనేది మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంటే ఆ బాధ అనేది వర్ణనాతీతం. అందుకని ఈ మంత్రాన్ని 16 సార్లు ఉచ్చరించండి. వీలైతే రోజు కూడా చదువుకోవచ్చు. దీపం వెలిగించాల్సిన అవసరం లేదు, మీరు వాటర్ పెట్టాల్సిన అవసరం లేదు. శుక్రవారం రోజు పెట్టి ఈ విధంగా చెయ్యండి. చేసి మిగతా రోజుల్లోని దీపం ముందు మీరు పూజ చేసుకునే తర్వాత కూర్చొని మంత్రాన్ని అనేది పఠించవచ్చు. అయితే ఏం చేయాలంటే, శుక్రవారం రోజు ఇలా దీపం వెలిగించి వేసుకున్న మంత్రం చదివిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ఈ వాటర్ని అంతా కూడా ఇల్లంతా చల్లండి. అలాగే మీ బ్యాంక్ లాకర్ ఉంటే అక్కడ కూడా పట్టుకెళ్ళి కొంచెం చల్లండి. ఏంటక్క నీటిని చల్లడం ఎందుకు, ఎందుకు ఇది సాధారణమైన నీరే కదా అని అన్ని కొట్టి పాడేయకండి ఎట్టి పరిస్థితుల్లోని. ఎందుకు అంటే అక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, స్వర్ణ ఆకర్షణ కోసం స్వర్ణ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి 16 సార్లు మంత్ర ఉచ్చారణ చేసినప్పుడు ఆ మంత్ర శక్తిని గ్రహించిన నీరు ఇది. ఇది చాలా శక్తివంతమైన నీరుగా మారిపోయిందనమాట. అందుకని దీనిని ఇల్లంతా అంటే బీరువాలో కూడా మనం ఈ యొక్క నీటిని అనేది చల్లాలి. మిగిలిన నీటిని ఉంచి ప్రతిరోజు ఉదయం పూజ అయిన వెంటనే మంత్రం చదివిన వెంటనే ఇది చల్లుకోండి. అయితే శుక్రవారం ప్రారంభించి ప్రతి శుక్రవారము చేసుకోవచ్చు, లేదు అంటే శుక్రవారం ప్రారంభించి ప్రతిరోజు మంత్రాన్ని కూడా మనం పఠించుకోవచ్చు. అందుకని మనకి రాబోయేది శ్రావణ మాసం కదండి, ప్రతి ఒక్కరూ ఎంతో కొంత బంగారం కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటాము. అలాంటప్పుడు మనం ఈ యొక్క పరిహారాన్ని మనం ఈ శుక్రవారం రోజు ప్రారంభించి చక్కగా చేసుకున్నట్టయితే తప్పకుండా మనం అనుకోని రీతిలో బంగారం అనేది మనకున్న దోషం పోగొట్టుకొని కొనుక్కోగలుగుతాం. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మనకి మీకే కాకుండా మీకు తెలిసిన ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ప్రయోజనాన్ని అనేది పొందుతారు. మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు